ఏదో సాముతుంది ఇల్లు కాలు ఒకడేడిస్తుంటే నేను ఆ సూర్లో చుట్టబెట్టాను అయ్యో అది ఉందా తగలడిపోయిందని అడిగాడంట. అట్లాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరోనా ఎఫెక్ట్తో వెలవెల్లాడిపోతున్నారు జనమందరూ. ఎలా బతకాలి ఏంటి, బ్రతుకుంటే చాలు, ఇవాళ ఎలా ఉన్నాం, రేపు పరిస్థితి ఏంటి, రేపు ఉంటామా లేదా, ఈ మహమ్మారి ఎప్పుడు వెళ్ళిపోద్ది, లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు, ఈ టెన్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. అయితే వీళ్ళందరిది ఒక ఆలోచన అయితే మందుబాబుల ఆలోచన వేరు. మద్యం షాపులు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, పక్క రాష్ట్రాల్లో పెట్టినట్టు మనకు కూడా పెట్టచ్చు కదా. ఆ మేఘాలయాలో ఎక్కడో వైన్ షాపులు ఆన్లైన్లో వైన్స్ కావాలంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి, పొద్దున్న 10 నుంచి 11 గంటల వరకు ఆన్లైన్ బుకింగ్, టెలిఫోన్ బుకింగ్ ఏదో పెట్టారు. అలాగే కేరళలో కూడా ఆ మద్యం ఓపెన్ చేయడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇంకో రాష్ట్రంలో ఎక్కడో కూడా, అంటే ఆన్లైన్లో అమ్మకాలు మొదలుపెట్టాయి 2-3 రాష్ట్రాల్లో అనేది ప్రధానంగా బయటకు వచ్చిన అంశం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ మద్యపాన నిషేధం అమలు చేయాలనే ఉద్దేశంతో దశలవారీగా మద్యాన్ని ఎత్తివేయాలనే ఆలోచనతో ఆల్రెడీ గత 9 నెలలుగా అక్కడ నడుస్తోంది సిచ్యువేషన్. సో ఇలాంటి టైంలో కరోనా వచ్చింది, కంప్లీట్గా వైన్ షాపులు క్లోజ్ చేశారు, అది వేరే విషయం. కానీ ఇమీడియట్గా మద్యం షాపులు ఓపెన్ చేసేసో లేదంటే మిగిలిన రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినట్టు ఆన్లైన్లో మద్యం అమ్మేయడమో ఇదంతా జరుగుద్దా అంటే అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇమీడియట్గా అంత తీసుకునే నెసిటీ అయితే అక్కడ కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు లాక్డౌన్ అమల్లో ఉండడంతో మద్యం ఉత్పత్తి కంపెనీలు కూడా రాష్ట్రంలో మూతబడిన పరిస్థితి. అయితే తాజాగా ఈ మద్యం ఉత్పత్తి కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇంటికే డోర్ డెలివరీ, బీర్లు ఇంటికే డోర్ డెలివరీ చేసేలాగా అనుమతి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వానికి ఒక లేఖ రాశాయంట. అఖిల భారత బ్రూవరీస్ సంఘం రాసిన ఈ లేఖ మీద ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే క్లారిటీ లేదు, ఇంకా దాని మీద ఏమీ స్పందించలేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే, ఓన్లీ బీర్లు కనుక ఆన్లైన్లో అమ్మకాలకు అనుమతిస్తే కనుక బీర్లు డోర్ డెలివరీ చేయడానికి ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే కరోనా వల్ల మద్యం ప్రియులు పడుతున్న కష్టాలు అన్నీ కావంట. నిజంగా మద్యం దొరక్క కొంతమంది విచిత్రంగా కూడా ప్రవర్తిస్తున్న పరిస్థితి, మరికొందరేమో మానసికంగా కృంగిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మద్యం దొరక్క ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితులు చాలా వెలుగులోకి వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో మద్యం ఉత్పత్తి కంపెనీలు రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందంట. ప్రభుత్వం దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. బ్రూవరీస్ సంఘం దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రధానంగా మందుబాబులకు బీర్ డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి లేఖ రాయడం, రాష్ట్ర ప్రభుత్వాలకు అందుకు అంగీకరించాయి మిగిలిన రాష్ట్రాల్లో అని కూడా ఒక సమాచారం. మద్యం ఉత్పత్తి సంస్థలు లాక్డౌన్ వల్ల తమకు 16,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని కూడా చెప్తున్నాయి. ఈ బ్రూవరీస్ సంఘం ఏదైతే ఉందో బీర్లు తయారు చేయడానికి కావలసిన చక్కెర, అలాగే బియ్యం, గోధుమలు, బార్లీ ఇవన్నీ కూడా రైతుల నుంచే సమకూర్చుకుంటుంది. బీర్ల ఉత్పత్తి తగ్గితే రైతులకు కూడా నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఇక్కడ ఈ బ్రూవరీస్ సంఘం లేవనెత్తున్న ఒక ఆసక్తికరమైన పాయింట్. తమకు అనుమతిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బీర్లు డెలివరీ చేస్తాము అని కూడా చెప్పింది. మరి ఈ లేఖ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తారా లేదనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.